నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ లాస్ట్ టైం అంబట్ రాయుడు గారు వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీకి అయితే రావడం జరిగింది ఎప్పుడైతే మళ్ళీ నేను జనసేన పార్టీ కొంచెం దూరంగా ఉంటున్నానని ఒక టూ డేస్ బ్యాక్ ఒక ట్వీట్ అయితే చేశారు సిద్ధమని సిద్ధం అంటే ఇది జన ఇది జగన్ గారి ఒక అని చెప్పుకోవచ్చు సిద్ధం అనేది ఇప్పుడు మరలా దానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఏమని నేను సిద్ధం అని సిద్ధమని ట్వీట్ అయితే చేశాను పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకున్నాము రాబోయే రోజుల్లో అని నేను సిద్ధం సంసిద్ధం అని ట్వీట్ చేశాను అని చెప్తున్నారు దానికి మీరు ఏ విధంగా చూస్తారు అది క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది కదండి ఎందుకంటే సిద్ధం అని పెట్టగానే ఖచ్చితంగా వైసీపీ అనే మేమాంసలోకి వెళ్ళిపోతున్నాం మనం ఎందుకంటే అది అన్ని వేళ కరెక్ట్ కాదు అది ఇప్పుడు వాళ్ళ టైటిల్స్ వాడేది కాబట్టి ప్రస్తుతం ట్రెండ్ అదే నడుస్తుంది కాబట్టి సిద్ధం అనగానే ఓకే ఎన్నికలకు సిద్ధం అంటున్నారని నేను మళ్ళీ వైసీపీ మొగ్గు చూపుతున్నాడేమో ఎందుకంటే మీరు అన్నట్టు పార్టీలోకి చేరడము ఒక పదిహేను రోజులు ఉండడము తర్వాత వెళ్ళిపోవడము ఆయన ఇంటి పేరు ఒక మంత్రి పేరు కలవడము ఆయన పర్టికులర్గా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అవ్వడము సో ఇవన్నీ రకరకాల కథనాలు వచ్చే తర్వాత ఆడుదామ్ ఆంధ్ర ప్రోగ్రామ్కి ఆయన చీఫ్ గెస్ట్గా వైజాగ్లో ఇక్కడ ముఖ్యమంత్రి అటెండ్ అవుతారు అక్కడ అంబట్రాయుడు గారు అటెండ్ అవుతారని కూడా అనుకున్నాను ఎందుకంటే అంబట్రాయుడు గారికి ఐపీఎల్ వచ్చాక ఆ ప్లాట్ఫామ్ ద్వారా బాగా నేము ఫేము బాగా వచ్చాయి అంబట్రాయుడు సో ఒక్కసారిగా ఆయన వైసీపీలోకి వెళ్ళడం ఏంటంటే చాలామంది కూడా గుసగుసలు అనుకున్నారు బట్ ఏమైందో ఏమనిపించిందో తెలియదు కానీ మరి ఎవరెవరు సలహాలు సూచనలు ఇచ్చారో తెలియదు కానీ ఆయన ఒకసారిగా సైలెంట్ అయిపోయారు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇవ్వలే బట్ వీళ్ళు మాత్రం హైప్ చేసుకున్నారు ఆయన బ్యాట్ పట్టుకుని ఆడిన స్టిల్స్ అవన్నీ కూడా హోర్డింగ్లు పెట్టి ప్రోగ్రాంకి ప్రోగ్రామ్కి అంబట్రాయుడు మంచిదిగా రాబోతున్నారు ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటారు ఇంకా బాగా సక్సెస్ అయిపోద్ది అని బట్ ఏంటంటే మొదటి నుంచి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి ప్రజలను పట్టించుకోవడం రోడ్లు మినిమం మౌలిక సదుపాయాలు ఏమి పట్టించుకోకుండా డైవర్ట్ చేయడం కోసం ఈ అని ఏవో రకరకాలుగా కొన్ని డైవర్షన్లు చూపించారు కానీ మూడు రాజధానులు కూడా అలాగే కదా కేవలం డైవర్షన్ చేసి చూపించేశారు కానీ ఏం చేయలేదు అయితే ఎప్పుడైతే రాయుడు లాంటి వ్యక్తులు వెళ్తున్నారంటే ఇదేంటిది ఈయన రాజకీయ ఏంటంటే కోర్స్ ఇప్పుడు గంభీరు లాంటి వ్యక్తులు కూడా అంత సీనియర్ బ్యాట్స్మెన్లు కూడా రాజకీయం తీర్థం పుచ్చుకున్నప్పుడు సో ఈయనకు ఒక అభిరుచి ఉందేమో రాజకీయాలకు రావాలని నెక్స్ట్ టైం పోడి చేస్తాడని కూడా రకరకాల వార్తలు వినిపించాయి బట్ ఆయన కొన్ని రకాల ఒత్తిడుల వల్ల లేదంటే ఆయన ఇంటి పేరు ఒక మంత్రి గారి ఇంటి పేరు ఒకటి అవడం అనేది లేకపోతే ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా ఆయన దువ్వారో లేదు ఒకవైపు కాపు సామాజిక వర్గం చెందిన నేతగా పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ వ్యక్తులు అటు వెళ్ళిపోతే ఇబ్బంది కలుగుతాదని చెప్పి ఈయన్ని ముందుగా ఇట్లా లాగుదాని ప్రయత్నంలో భాగంగానే ఏదో సంథింగ్ ఆయన పేరు వాడుకోవడం ఆయన కూడా వైసీపీలోకి ఒక వెళ్ళి ఒక పదిహేను రోజులు నెల రోజులు ఉన్నారని కూడా అనుకుంటున్నాను పది రోజులు సంథింగ్ సో తర్వాత ఏమైందో తెలియదు వైసీపీ కార్యక్రమాలకి గైరిహాజర్ అవ్వడం హాజరు ఎప్పుడైతే అయ్యారో రకరకాల వార్తలు వినిపించే ఆయన ఇంకా ఏమీ లేదని అర్థమైపోయింది అప్పుడు అనూహ్యంగా చెప్పారు ఆయనే జనసేనలోకి వెళ్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇంకా ఫోటోలు పెట్టడం అంటే వెళ్తున్నట్టే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం పవన్ కళ్యాణ్ వైపు వెనకే నడుస్తారన్నట్టుగా సంకేతాలువి ఇచ్చారు అయితే రీసెంట్గా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సిద్ధం ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం అనే క్యాప్షన్ వాడుతున్నారు దానికి టీడీపీ వాళ్ళు శంఖారావం అన్నారు అంటే సిద్ధం అంటే మేము కూడా రెడీ ఎన్నికల బరిలో ఏదైతే సంగ్రామం సిద్ధం అన్నప్పుడు శంఖం కూతారు కదా సో శంఖారావు అన్నట్టు పెట్టారు వాళ్ళేమో సంసిద్ధం అని పెట్టారు సంసిద్ధం అని పెట్టారు అంటే ఎవరు పెరిచిన వాళ్ళది సో ఆ సిద్ధం అనేసరికి మేబీ ఆయన సంసిద్ధం పెట్టాలనుకున్నాడేమో సిద్ధం అని పెట్టాడు ఎప్పుడైతే సిద్ధం అనగా మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారేమో రకరకాల మనలు ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు ఫాలోవర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దాని స్క్రీన్ షాట్లు తీసుకోవడం పెట్టడం షేర్ చేయడం అనేది జరుగుతుంటాయి ఒక్కసారిగా అలా పెట్టేసరికి మళ్ళీ నేను వస్తున్నాడా ఏం జరిగింది అన్నారు వెంటనే ఆయన కూడా క్లారిటీ ఇచ్చేసాడు అది కాదురా బాబు పవన్ కళ్యాణ్ని సిద్ధంగా ఉండండి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అన్నట్టుగా చెప్పాను అన్నాడు సో ఇది చిన్న కన్ఫ్యూజన్ లేదా సరదాగా మీడియాకి వదిలిన ఒక బాణం ఏమని అనుకోవచ్చు ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ఏదో ఒక చిన్న స్టేట్మెంటు చిన్న క్యాప్షన్ ఏది పెట్టినా కూడా వెంటనే దాన్ని ఒక జనరల్గా ఒక దానికి మూడు నాలుగు యాంగిల్లో ఉంటాయి నలభై యాంగిల్లో వెళ్ళిపోతుంది సోషల్ మీడియా వచ్చాక అంతే కదా ఒక యాంగిల్ రెండు యాంగిల్ మూడు యాంగిల్ నాలుగు యాంగిల్లో ఉంటాయి ఏదైనా ఒక సమస్యకి ఎవరు దృక్కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు బట్ సోషల్ మీడియా వచ్చాక ఎలా ఏంటంటే నలభై దృక్కోణాల్లో ఆలోచించాల్సిన వస్తుంది కాబట్టి మేబీ మీడియాకి ఒక సరదాగా ఒక టిప్పు వదిలేడేమో అని అనుకున్నాను నేను అంటే ఎంపీకి ఎందుకు అదే చెప్తున్నాను కదా రాజకీయం వేరు గేమ్ వేరు గేమ్స్ లో ఉన్నంత ఇమేజ్ రాజకీయాల్లో ఉంటుందని చెప్పలేం సినిమాలో ఉన్న అంత ఇమేజ్ చెవులు చొక్కాలు చించేసుకొని చెవులు కోసేసుకుని అంత పిచ్చే ఉన్న పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయారు ఇలయ దళపతి అని అంటారు అంటే యో యంగ్ గా ఉండే వాళ్ళు దళపతి అని ఇలయ దళపతి అంటారు తమిళ్లో సో ఆయన పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ రేపు ఇరవై ఆరుకు ఎప్పుడో పోటీ చేస్తాడంట తమిళనాడులో ఉండే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకి సో అలాగే రజనీకాంత్ లాంటి వ్యక్తులు కూడా అంటే వాపు వేరు బలుపు వేరు అన్నట్టుగా ఒక సామెత ఉంది కాబట్టి ప్రజాదరణ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లకే లేనప్పుడు ఈయన అంత ఇంటర్నేషనల్ ప్లేయర్ ఏం కాదుగా మంచి ప్లేయరు రంజీలు ఐపీఎల్లో బాగానే ఆడారు ఎందుకో మరి రాజకీయ పరంగా తొక్కేశారో సరిగ్గా రాలేదో తెలియదు కానీ ఆయన మరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎక్కడ ఆడారు ఆయన ఎక్కువగా ఆడింది ఏం లేదు కదా సో అంత నేమ్ ఫేమ్ లేనప్పుడు ఆయన ఎంతవరకు పోటీ చేయగలుగుతాడనేది క్వశ్చన్ లేదు ఆయన పర్టికులర్గా గుంటూరు సంబంధించిన వ్యక్తిగా ఆ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ పర్టికులర్ పరిసరాల్లో ఆయన బాగా నేము ఫేమ్ సంపాదించుకొని గ్రౌండ్ లెవెల్లో పనులని చేసి ఉంటే ఓకే ఒక కనీసం రెండు మూడేళ్ళ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా సోషల్ మీడియాలో లేదా సోషల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడము ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం వాళ్ళ సమస్యల మీద పోరాడడం గట్రా చేస్తే ఓకే మరి అలా కాకుండా సడన్గా వచ్చి నాకెంత నేము ఫేమ్ ఉంది కదా ఎంపిక పోటీ చేస్తానంటే అది ఆశామాషి వ్యవహారం పైగా ప్రస్తుత పరిస్థితులు చాలా కష్టం ఒకప్పుడంటే ఉండేదేమో మహానుభావుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అంటే క్లీన్ స్వీప్ చేసేసాడు ఆయన రెండు వందల పై నేను వచ్చా రెండు వందల తొంభై ఎనిమిది నియోజకవర్గాలు కుమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది రికార్డ్ అది ఒకనొక టైంలో థర్డ్ ఫ్రంట్ ఉన్నప్పుడు కూడా నలభై రెండు లోక్సభ నియోజకవర్గాలకు కాను ముప్పై ఏడో ఎన్నో నియోజకవర్గాలు టీడీపీ ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్లో ఒకనొక టైంలో టీడీపీ ఆ హోదా నిజంగా నాకు తెలిసి ఏ ప్రాంతీయ పార్టీకి కూడా లేదు ఇంతవరకు కూడా అది రికార్డ్ అది టీడీపీకి సో అలాగే అప్పుడు ఆ రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మరీ బురద చల్లాలి దుయ్యబట్టాలి లేనిపోని విమర్శలు చేయాలి అవసరమైతే ఫ్యామిలీ వైపు వెళ్ళిపోవాలి అలాంటివి ఉన్నటువంటి టైంలో ఈయన ఇవన్నీ చేస్తాడు చేయగలడు అనేది ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ప్రధానంగా ఏంటంటే వాగ్దాటి మరి అది ఈయనకి ఎంతవరకు ఈయన ఎక్కడ సభల్లో కూడా కానీ మామూలుగా కూడా కంటిన్యూస్గా ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడింది నేను చూడలే రాయుడు గారు అంత మాత్రాన్ని ఎలా ఇచ్చేస్తారు ఇవ్వలేరు కదా కాబట్టి చూద్దాం అంటే రాజకీయం కొంతమందికి ఆ కోరిక ఉంటుంది ఇప్పుడు సచిన్ గారిని రాజ్యసభ ఎంపీ చేయలే బట్ ఆయన రాజకీయాలకి అతీతుడు ఆయన సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ గాడ్గా అంతే ఓకే కాంగ్రెస్ హయాంలో ఆయన ఒక ఎంపీ బీజేపీ ఐఎంలో సంథింగ్ ఒక ఎంపీగా చేసింది రాజ్యసభకి గౌరవంగా వెళ్ళారు వచ్చారు ఎవరిని విమర్శించడం ఆయన పనేది ఆయన చేసుకున్నాడు అంతే అంటే ఆయనకు ఒక భారతరత్న ప్రకటించిన ఒక భారత పౌరుడుగా ఆయన గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ఉన్నాడు కాబట్టి అలాగే ఉన్నాడు ఆయన సచిన్ టెండూల్కర్ సో అలాగా కొంతమంది కోరికలు ఉంటాయి ఒకసారి అయినా పార్లమెంట్లోకి వెళ్ళాలి ఒకసారి అసెంబ్లీలోకి వెళ్ళాలని అలా అయితే ఓకే కానీ ఇట్లా ప్రత్యక్ష ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అనేది మాత్రం చాలా కష్టతరమైన పని కత్తి మీద సాము లాంటిది బహుశా అందుకే ఆయన అవన్నీ ప్రయత్నాలు చేయలేదేమో బట్ ఒక పౌరుడిగా ఆయన అభిప్రాయం తెలియజేశాడు నాకు జనసేన అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం బట్సో ఆయన ఒక పౌరుడుగా చెప్పాడు మేబీ ఒకే సామాజిక వర్గం కాబట్టి ఇంప్రెస్ అయ్యాడేమో లేదంటే ఆయన చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి పెరగడం వల్ల కూడా ఇంప్రెస్ అయ్యాడేమో அது கூட அவுக்கோச்சு ஓகே சார் தேங்க்யூ சார்